తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానం స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గురువారం సావిత్రినగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ మద్దతుదారులతో కలిసి సావిత్రినగర్లో ప్రతి ఇంటికి వెళ్లి విజిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. యానంలోని అభివృద్ధి కుంటిపడిందని, గత 25 సంవత్సరాల నుండి మల్లాడి ఏమి చేయలేదని, అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశానని చెప్పుకున్నాడే తప్ప యానం ప్రజలకు మల్లాడి ఏం చేయలేదని, పార్కులు కట్టడే తప్ప మాకు న్యాయం చేయలేదని ప్రజలు తమ బాధను అశోక్ చెప్పుకున్నారు. అభ్యర్థి గొల్లపల్లి అశోక్ మాట్లాడుతూ, యానం ప్రజాబలమే నాకు అండ, మా నాన్నగారు నేర్పించిన స్ఫూర్తితోనే నేను రాజకీయాలకు వచ్చానని, ప్రజల సమస్యలు ఏదైనా తీర్చడానికి న్యాయం చేయడానికి నేను పోటీ చేస్తున్నానని, తమ బ్యాలెట్ బాక్స్ పై ఉన్న 13 నెంబర్ గల విజిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నేనెప్పుడు ప్రజల మనిషినని, పేదవారి ఆదుకునే మనస్తత్వమని, ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుండి మహిళలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప గడపకి అశోక్ పూలమాలతో, హారతులతో అపూర్వ స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. ఈ రోజున 30 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు మల్లాడి కృష్ణారావు గారు. అయితే ఏమైతే సేవలు అయితే చేశారు ప్రజలకి అనే దానికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏం చేశారు ఏం చేయలేదు అనేది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే, కొంతమందికి మాత్రమే ఆయన సహాయపడ్డారు. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంటికి ఇద్దరు చెప్పిన పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి ఏ ఒక్కరికి కూడా న్యాయం అనేది జరగలేదు. అయితే ఆయన పార్కులు కట్టించడం, ఇలాగా ఈపిల్ టవర్లు కట్టించడం, లేకపోతే మా అంబేద్కర్ నగర్లో ఉన్న పార్క్ దగ్గర ఉన్న చెరువుని ఆయన మొత్తం పాడు చేసేశారు. ఇదివరకు అయితే వేలాది మంది ఆ పార్కులో చెరువులో నీళ్లు తాగేవారు, మోసుకునేవారు. ఇప్పుడు అదైతే అసలు కేటగిరీనే లేదు అక్కడ. పార్కు శుభ్రంగా జస్ట్ వాళ్ళు కూర్చోవడానికి వెళ్ళిపోవడానికి మాత్రమే పార్క్ ఉపయోగపడుతుంది, పార్కులో ఉపయోగం అయితే లేదు. నీళ్లు మొత్తం నీళ్ళంతా కలుషితం అయిపోయినాయి. ఇకపోతే యానంలో ఏ ఒక్కరికి సమస్యలు అయితే, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఎవరికి సమస్యలు తీరుతున్నాయి, ఎవరికి తీరాయి, అసలు ఎవరికి ఏ సమస్య తీరలేదు. ఆయన వచ్చి 30 సంవత్సరాలు పాలించారు అంటే ఎవరికి ఆయన ఇంత సక్రమంగా ఇన్ని సంవత్సరాలకి ఓటేయించుకున్నారు, ఎవరికి ఆయన పరిపాలనలో ఎవరికి సక్రమంగా న్యాయం జరిగింది, ఎవరికైనా న్యాయం జరిగిందంటే జరగలేదు. అంటే పార్కులు కట్టిస్తేనో, లేకపోతే ఈపిల్ టవర్లు కట్టిస్తేనో, లేకపోతే ఐలాండ్ 5 దాంట్లో డబ్బులు కోట్లు పెట్టుబడులు పోయాయి, వరద నీటిలో కొట్టుకుపోయే డబ్బంతా ఏమైంది, ఎవరికి ఏం చేశారు, ఆయన ఏమైనా చేశారా, ప్రజల్లో ఎవరికైనా ఏమన్నా సాయం చేశారా? ప్రతి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు అక్కడే అన్నట్టు అలాగే ఉండిపోయాయి, ఎవరికి ఎటువంటి సమస్య తీరలేదు. ప్రస్తుతం యానం ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టే నిలిచిపోయింది. ఎవరు చేశారు 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నారంటే ఏం చేశారు, ఆయన ఉన్న డబ్బుని తినేశారు, ఉన్న డబ్బు పోయింది, ఎక్కడ చేశారు, ఎవరైనా చేశారా, ఎవరు చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు గమనించాలి, గమనించి వస్తున్న ప్రతి ఒక్క నాయకుని, యువ నాయకుని మీరు ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యువ నాయకుని ఎంకరేజ్ చేసి ఓటేసి, ఓటు ద్వారా ఓటు హక్కు మనది, ఓటు హక్కు మనకి ఎవరో ఇచ్చింది కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెట్టిన భిక్ష. కాబట్టి ఆయన పెట్టిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కంపల్సరీ. ఒకరికి భయపడాల్సిన పని లేదు. ఓటు మనం స్వతంత్రంగా, మనం ఎవరికైతే వేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళకి స్వతంత్రంగా మనం వేసుకునే హక్కు మనకుంది. కాబట్టి ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాబట్టి ప్రజలారా ఒక్కసారి గమనించండి, గమనించి ఓటు ఎవరికైతే వేస్తే మనకి న్యాయపాలన జరుగుతుందన్నది ఆలోచించుకోండి. మీరు ఆలోచించిన దాన్ని బట్టి మీరు ఓటేసి మీరు అనుకున్న నాయకుని మెజార్టీతో నెగ్గిస్తే రేపొద్దున మనందరి భవిష్యత్తులు బాగుంటాయి. ఈ 30 సంవత్సరాల్లో తీరని సమస్యలు ఈసారి తీరబోతున్నాయి. యానం మార్పు తప్పనిసరిగా తథ్యం, ఇది కన్ఫర్మ్. 2021 సరే గొప్ప చరిత్ర మారబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క భవిష్యత్తుని మార్చుకోవాలి అంటే 2021 గట్టి నాంది పలకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క కృష్ణారావు గారి పాలన మీరు అందరూ చూశారు. కాబట్టి ఈ ఒక్కసారి ఒక్క అవకాశం మరొక వ్యక్తికి ఇవ్వండి, ఇచ్చి మీకున్న సమస్యలను చెప్పుకుని, మీకున్న ప్రతి సమస్యని ఆయనకి వివరించి, మీరు ఈ యొక్క ఎన్నికల్లో ఆయన్ని గెలిపించి మనం అంటూ మనం సహకరిస్తే రేపొద్దు మన భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని నేను ముక్తకంఠంతో చెప్తున్నాను. నా పేరు చింతకాయ జ్ఞానేశ్వర్దే, మాది అంబేద్కర్ నగర్. 25 సంవత్సరాల నుంచి బానిసత్వంలో మగ్గిపోతుంది యానం. కాబట్టి మేమందరం బానిస సంఖ్యలను తెంచుకుని ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే, యువకులందరికీ ఉద్యోగ కల్పన, మంచి వైద్యం, ఉపాధి ఇవన్నీ అశోక్ అందిస్తాడన్న నమ్మకంతో మేము అశోక్ చేస్తున్నాం. విజిల్ గుర్తుకే ఓటేయండి, అశోక్ని నెగ్గించండి, పూర్వ వైభవాన్ని యానాన్ని తీసిరండి, అంతే. అలా ఎవరికి మనకు ఏమీ చేయలేదు, ఏమీ ఇల్లు తలం కూడా లేదు, కనీసం ఏది కూడా సాయం చేయలేదు. అలాగే పైన రేకు చెట్టు మీద ఉంటున్నాం. అది యానం అండి, వంకాయలు సందులో ఉంటున్నాం పైన.
మరి 25 సంవత్సరాలు రాజకీయంలో కృష్ణారావు గారు మీకు ఏం చేయలేదు? చేయలేదండి. ఎలా స్థలాలు కానీ అసలు పట్టాలు పెట్టినా పక్కన పెట్టేశాడు కానీ ఏం చేయలేదు. వెళ్ళారా మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా? ఒకసారి వెళ్ళాం, రెండోసారి ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఎవట్లేనప్పుడు ఎందుకండి? ఇంకా మరి అశోక్ గారికి ఎందుకు తిరుగుతున్నారు? అశోక్ గారు అశోక్ గారు బాగా చేస్తారు, పిల్లలకి పెద్దోళ్ళకి చదువుకున్న వాళ్ళకి అని తిరుగుతున్నాం. నాన్నగారు బట్టి ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి నాన్నగారు కూడా రెండుసార్లు తిరిగాం. తమ్ముడు సత్యవతి, నేనా ఇన్ని సంవత్సరాలు కృష్ణారావు ఎన్ని సంవత్సరాలు అయితే ఓట్లో గెలిపి ఊరి మీద యానం మీద ఎలా మసులుతున్నాడో అన్నాలు కానీ ఆయన వెనకాల తిరిగాం, కొత్త లాంక పొడుక్కి నడిచి వెళ్ళాం. కానీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మాలాంటి వాళ్ళు భర్త లేని వాళ్ళని కూడా ఒక రూపాయి సహాయం చేయలేదు. కానీ ఇన్నాళ్ళు ఓర్చుకున్నాం ఓర్చుకున్నాం. ఈ రోజుని మాకంటే ఒక మాకు బిడ్డలు ఉన్నారు, మాకు ఒక ఆధారం దొరుకుతుందని మేము అశోక్ వెనకాల తిరుగుతున్నాం. మీరు క్షమించి ఆలోచించి మనసుతో పట్టి అశోక్కి ఓటు వేసి గెలిపించండి. ఈరోజు 30 సంవత్సరాలు బట్టి చూసాం, ఏమీ చేయలేదు. మనకి ఏముంది, ఏమి లేదు. మన రెక్కలే మన పోరాటం కాబట్టి మనని ఈ సంవత్సరం మనం ఆలోచించుకుని అందరం మనం మారి అశోక్ ఓటేసి గెలిపించాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మన ఓటు మన విజయం. పరమట్ సత్యప్రశాంత్. ఈరోజు అశోక్ గారికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నామంటే, యానంలో నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. యువతకి అసలు జాబులు కానీ ఏమీ లేవు. అందరూ ఖాళీగా ఉండి ఇలాగ తిరుగుతున్నారు రోడ్ల మీద. మేము వెళ్ళిన ఆయన దగ్గరికి, మల్లారి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఎలా ఉండాలి తప్ప బానిసత్వ బతుకులు బతుకుతున్నారు. అసలు యువతకి ఏమీ లేదు. ఈ హాస్పిటల్లో రిఫర్ టు కాకినాడ. అసలు ఎందుకు తెలియదు. అసలు డాక్టర్లు ఎందుకు ఉంటారో తెలియదు. మేము మార్పు కోరుకుంటున్నాం. ఈ అశోక్ అన్న రావాలి, మాకు సమస్యలు తీరుస్తాడని మేము అశోక్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాం. జ్ఞానంకి మాకు కొత్త నాయకుడు కావాలి, అశోక్ అన్నే రావాలి. మాది నా పేరు పయ్యల రంగబాని, మాది పరంపేట. ఈ మరి నాకు పెళ్ళి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లో మేము కృష్ణారావుకి ఓటు చేసాము. ఏ విధమైన మార్పు లేదు. మాకు రేషన్ బియ్యం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, హాస్పిటల్లో వైద్యం లేదు, పిల్లలకు విద్య లేదు. కనీసం పాలు ఇచ్చేవారు, ఆ పాలు కూడా మా పిల్లలకు లేవు. దానివల్ల మేము కృష్ణారావుని అశోక్ని తెచ్చుకున్నామండి. అశోక్ని గెలిపించాలని అశోక్ గురించి తిరుగుతున్నామండి. మన యానంలో మార్పు తేవాలి. కంపల్సరీ సొంత ఇల్లు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఊహించుకొని, మన పిల్లల భవిష్యత్తు ఊహించుకుని ఒకసారి ఆలోచించండి. అశోక్ అన్నకు ఓటేయండి, అశోక్ అన్నను గెలిపించండి. కృష్ణారావు గారు ఇంకా మీ ఆటలు సాగమండి. మేము మిమ్మల్ని వదిలేసాం. మేము మా అశోక్ అన్నను గెలిపించుకుంటాం.